महाशिवरात्रि पर्व दिना पुरस्कुनी तूर्प गोदावरी जिला मुरम्ल श्री भद्रकाली समेत वीरेश्वर स्वामी आलया भक्त पोटेतार वीरेश्वर स्वामी आलय राष्ट्र नलमूल नीचे वक्त तो किटकिटलावारजा भक्त वृद्ध गौतमी गोदावरी पुण्यस्ना आचरी महाशिवि की प्रत्येक पूजल अभिषेका चार राष्ट्र नलमूल ना वक्त महाशिवि दर्शना की आलय व्यूलाइन बारीर भक्त इबंधी कलगकड़ा ईओ माचिराजु लक्ष्मीनारायण चैरमैन वासुराजु सिब्बंदी प्रत्येक एर्पाट्लु चेशारु రావాలి
श्री भद्रका समेत वीरेश्वर स्वामी वारी देवस्था वामी मरीज विशेष स्वामीवारी देवालय में महाशिवरात्रि पर्वदिना पुरस्क विशेष उदय ना गंटे तीर्थ बिंदु तो प्रारंभि स्वामीवारी तीर्थ बिंदु तस्कोच तरह आ स्वामीवारी नित्याभिषेक तरह जिलाभिषेक कार्यक्रम पूर्ति तदनतर भक्त अभिषेक कार्यक्रम स्वामीवारी दर्शन मोदी चक्कर बालक मंडल देवस्थान वो एर्पट विधा त्रिवेणी भक्त सदर्शन विशेष माघमास आ सूर्य भगवा की इष्ट माघमास आरोग्य प्रदात भास्कर आ सूर्य किरणाल द्वादश रूपाल द्वादश रूपाल भास्कर प्रति रूप द्वादश नदी अभिषेक जलाल तो आ स्वामीवारी विशेष अभिषेक कार्यक्रम पदको गंटल चंद्र की मनम చేసుకుంటా అదే విధంగా సాయంత్రం సోలాల సంబరం తోటి అఖండ జ్యోతి ప్రజ్వలన పదనంతరం విశేషమైనటువంటి మహా నివేదన స్వామివారికి సమర్పించుకొని విశేష కళ్యాణ కార్యక్రమాన్ని జరుపుకుంటా ఈ రోజు మహాశివరాత్రి అంటే ప్రతి నెలలో కూడా మహాశివరాత్రి వస్తుంది అంటే బహుళ పత్రంలో వచ్చే త్రయోదశి ప్రయుక్త చతుర్దశి రోజున మహాశివరాత్రి అంటారు కానీ మాఘమాసంలో వచ్చే మహాశివరాత్రి అంటే మహాశివరాత్రి అంటారు ఎందుకంటే స్వామివారు లింగోద్భవంగా ఉద్భవించి ఆ బ్రహ్మ విష్ణువుల ఇద్దరికి కూడా అజ్ఞానాన్ని పోగొట్టి జ్ఞాన జ్యోతిని ప్రజ్వలింపజేసినటువంటి రోజు కనుక ఈ రోజు విశేషంగా ఆ లింగోద్భవ కాలం రోజునే ఆ సమయం కనుక మహాశివరాత్రి పర్వదినం జరుపుకుంటాం ఆ లింగోద్భవ కాలంలో కూడా విశేషంగా అభిషేకం చేసుకుంటాం ఎందుకంటే అభిషేక ప్రియ శివహ అన్నట్లుగా శివుడికి అభిషేకం ఇష్టం కనుక ఆ స్వామివారికి విశేష అభిషేకాలు చేసుకుంటాం తదనంతరం స్వామివారికి కళ్యాణ మహోత్సవాన్ని విశేషంగా జరుపుకుంటాం మరి ఈ సంవత్సరం మంగళవారం చతుర్దశి కలిసి వచ్చింది ఈ రెండు రోజు కలిసి కలవడం వల్ల విశేషమైనటువంటి ఫలితం ఉందని పురాణాలు చెప్తున్నాయి కనుక ఈ విశేషమైన రోజున స్వామివారిని భక్తులందరూ దర్శించుకుని ధరించవలసిందిగా ఉంది